దేవి నవరాత్రుల సందర్భంగా మెదక్ జిల్లా శివంపేట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన చిన్నగొట్టిముక్ల గ్రామ పరిధిలో గల శ్రీ చాకర్మెట్ల సహకార ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఫౌండేషన్ ఆంజనేయ శర్మ మాట్లాడుతూ, ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రైతులు అందరూ నష్టపోయారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు. రామదూత కృపా సింధో లోక కళ్యాణ కార్యం సాధయత్ ప్రభో. చిన్నగొట్టిముక్కల గ్రామం శివంపేట మండలం మెదక్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో స్వయముగా విరిచినటువంటి యొక్క సహకార ఆంజనేయ స్వామి వారికి ఈరోజు ప్రత్యేకమైనటువంటి యొక్క పూజ అలంకరణ జరపబడింది. ప్రపంచవ్యాప్తంగా దేవి నవరాత్రోత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతున్నటువంటి యొక్క శుభ తరుణంలో ప్రపంచవ్యాప్తంగా సరస్వతీ దేవి ఆలయము, లక్ష్మీ ఆలయము, అనేక ప్రజలు ఉత్సవంగా ఈ దేవి నవరాత్రోత్సవాలు జరుపుకుంటున్నటువంటి ఒక శుభ సందర్భంలో ప్రతి ఒక్క జీవికి శుభం కలగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి ప్రశాంతత ఉండాలని, మరి ఈ ప్రకృతి వైపరీత్యం, ఈ యొక్క అకాల వర్షాల వల్ల చాలామంది చాలా పంటలు కూడా నష్టపోవడం జరిగింది. మరి వారందరికీ మనోధైర్యాన్ని, వారికి ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి యొక్క సహాయ సహకారాలు కూడా పరిపూర్ణంగా అందాలని ఆంజనేయ స్వామిని ప్రార్థన చేస్తూ, ఈ దేవి నవరాత్రోత్సవాల ప్రారంభంగా సీతామహాలక్ష్మి సహస్రనామం, మరి శ్రీరాముని సహస్రనామం, హనుమంతునికి ఇష్టమైనటువంటి యొక్క మణి సూక్తం, పురుష సూక్తం, అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి యొక్క మూలమంత్రాలు అన్నీ కూడా జపాలు తపాలు కూడా చేయడం జరుగుతున్నది. మరి యొక్క ప్రపంచ శాంతికి ఈ దేవి నవరాత్రోత్సవాలన్నీ కూడా పూజలన్నీ కూడా ఉపయోగపడాలని కోరుతూ